హలో, నేను డాక్టర్ దీప్తి, కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్. ఇటర్నల్ ఈస్థెటిక్స్ అని క్లినిక్ ఇన్ ఫిలిం నగర్లో చేస్తున్నాను. ఈ క్లినిక్లో అండ్ నేను ఆల్ కైండ్స్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ ఇష్యూస్ని, కాస్మెటిక్ సర్జరీస్ని టేకప్ చేస్తామన్నమాట. బ్రెస్ట్ సైజ్, ఐడియల్ బ్రెస్ట్ సైజ్ అనేది ఒక బాడీకి లేకపోతే కనుక ఆ బాడీకి అందం ఎక్కువగా ఉండకపోయే పరిస్థితి ఉంటుందన్నమాట. సో ఐడియల్ బ్రెస్ట్ సైజ్ విచ్ ఇస్ సూటబుల్ ఫర్ దట్ బాడీ అనేది చాలా ఇంపార్టెంట్. పుట్టుకతో అన్న బ్రెస్ట్ సైజ్ చిన్నగా ఉండొచ్చు. కొంతమందికి ప్రెగ్నెన్సీస్ అయిపోయినాక బ్రెస్ట్ వాల్యూమ్ తగ్గిపోయి వాళ్ళకి బాడీతో కంపేర్ చేస్తే బ్రెస్ట్ సైజ్ చిన్నగా అనిపించచ్చు. ఇవన్నీ కామన్ ప్రాబ్లమ్స్ అండ్ ఇవి చాలా రెగ్యులర్గా మనం చూస్తూ ఉంటాము. సో బ్రెస్ట్ సైజ్ అనేది మన బాడీకి యాప్ట్గా చేసుకోవడానికి దీన్ని బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ అంటామన్నమాట. కొంతమందికి చాలా హెవీ బ్రెస్ట్ ఉన్న వాళ్ళకు కూడా బ్రెస్ట్ రిడక్షన్ అని కూడా చేస్తాం, బ్రెస్ట్ సైజ్ని మన బాడీకి యాప్ట్ కండిషన్స్కి తేయడానికి. సో బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ ఆ బ్రెస్ట్ ఇంక్రీస్కి ముఖ్యంగా రెండు పద్ధతులు ఉంటాయి. ఒకటి సిలికాన్ ఇంప్లాంట్స్ అండ్ ఇంకొకటి ఫ్యాట్ ట్రాన్స్ఫర్. ఇంప్లాంట్స్ అంటే కనుక సిలికాన్ అనే ఒక మెటీరియల్తో తయారు చేస్తాం. సిలికాన్ ఇంప్లాంట్స్ అంటే కనుక ఇలా ఉంటాయి, అవి ఒక చిన్న బాల్ లాగా బ్రెస్ట్ షేప్లో ఉంటాయి. సిలికాన్ అనే మెటీరియల్తో తయారై ఉంటుంది. ఈ సిలికాన్ అనే మెటీరియల్ మన బాడీకి చాలా దగ్గరగా ఉండే కాంపోజిషన్ అనమాట. సో ఇలా దగ్గరగా ఉన్నప్పుడు మన బాడీ దానికి రియాక్ట్ కాదు. ఎప్పుడైనా ఒక ఫారెన్ బాడీకి బాడీ రియాక్ట్ అవ్వకూడదు, అయితే కనుక మనకు ప్రాబ్లం వస్తుంది. సో ఇంత ఇనర్ట్ మెటీరియల్ అండ్ ఇది మన బాడీకి రియాక్ట్ కాదు కాబట్టి యూజువలీ సిలికాన్ ఇంప్లాంట్స్ సేఫే ఉంటాయి. ఒకప్పట్లో సిలికాన్ ఇంప్లాంట్స్ బదులు సెలైన్ ఇంప్లాంట్స్ అని, వాటర్ ఫిల్డ్ ఇంప్లాంట్స్ అని వచ్చేటివి. ఇంప్లాంట్ని లోపలికి పంపించాక బయట నుంచి వాటర్ ఫిల్ చేయడం ఇవన్నీ చేసేవాళ్ళం ఒక 20 ఇయర్స్ బ్యాక్ అట్లా. కానీ వాటితోని ప్రాబ్లమ్స్ ఏమొచ్చాయంటే అవి మన బాడీలో పెట్టేశాక ఇంప్లాంట్ బర్స్ట్ అవ్వడము, సైజ్ చిన్నగవ్వడము ఇవన్నీ చూశాక ఇంకా అడ్వాన్సెస్ వచ్చేసి ఈ మధ్య కాలంలో గమ్మీ బేర్ ఇంప్లాంట్స్ అని ఇలా వస్తున్నాయి. ఇవేంటంటే జనరలీ బర్స్ట్ అవ్వవు, అయినా కూడా బయటికి పెద్దగా వచ్చే మెటీరియల్ ఏముండదు. ఎక్కడ కట్ అయితే ఆ మెటీరియల్ అక్కడే ఉంటుంది. సో దీని మూలాన మనకి ఇమీడియట్గా వచ్చే కాంప్లికేషన్ ఏముండదు. పేషెంట్ తన టైం చూసుకొని వీలైనప్పుడు వచ్చి ఇంప్లాంట్ చేంజ్ చేయించుకోవచ్చు ఆ పరిస్థితుల్లో. స్టిల్ టాప్ ఫ్యూ బ్రాండ్స్ అయితే కనుక చాలా గట్టి కాన్ఫిడెన్స్తో అసలు ఇంప్లాంట్ బ్రేక్ కాదు అన్న కాన్ఫిడెన్స్తోనే తయారు చేస్తున్నారు. అండ్ ఈ టాప్ కంపెనీస్ అన్నీ లైఫ్ టైం వారంటీ కూడా ఇస్తాయి ఇంప్లాంట్కి. సో ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. అండ్ కమింగ్ టు ద సర్జరీ, ఒక ఇదంతా డే కేర్ సర్జరీ ఉంటుంది. ఒక 2 అవర్స్ ఆఫ్ సర్జికల్ టైం ఉంటుంది. మన బ్రెస్ట్ కింద ఒక చిన్న కట్ చేస్తాం, ఒక అరౌండ్ 1 ఇంచ్ కట్ చేస్తాం. ఆ కట్ కూడా మనకు కనిపించదు, లోపల కన్సీల్డ్ ఉంటుంది. అందులో నుంచి ఇంప్లాంట్ లోపలికి పుష్ చేసి కరెక్ట్ పొజిషనింగ్, సైజ్ ఈక్వల్గా ఉందా లేదా, షేప్ ఇవన్నీ చూసుకొని ఇంప్లాంట్ని ప్లేస్ చేస్తాం. ఇది అయిపోయినాక ఒక 2-3 మంత్స్ మనం స్పోర్ట్స్ బ్రా వేసుకోమంటాం ఆ ఇంప్లాంట్ అక్కడ కూర్చోపెట్టడానికి కరెక్ట్గా. ఇలా ఒక 2-3 మంత్స్ దాని కేర్ తీసుకున్నాక, ఒక 15-20 డేస్ యాంటీబయాటిక్స్ అవి, మెడిసిన్స్ అవి బాగా తీసుకున్నాక ఆ ఇంప్లాంట్ మీ బాడీలో ఒక పార్ట్ అయిపోతుంది. యూజువలీ పెట్టించుకునే వాళ్ళకు కూడా వాళ్ళకి ఏదో ఇంప్లాంట్ ఉంది అని అనిపించినంత ఈజీగా అయిపోతుంది ప్రాసెస్. అండ్ సర్జరీ తర్వాత రెస్ట్ అంటూ ఎక్కువ రోజులు ఆఫ్ ద వర్క్ డేస్ ఏం అవసరం ఉండవు. వెంటనే ఒక మ్యాక్సిమం ఒక 1 డే వీక్నెస్ ఉంటుంది, వితిన్ 48 అవర్స్ నుంచి మనం బ్యాక్ టు వర్క్ వెళ్ళిపోవచ్చు. సో వర్క్ నుంచి కూడా పెద్ద హాలిడేస్ పెట్టుకునే అవసరం ఉండదు అన్నమాట. లాంగ్ టర్మ్కి వచ్చేసరికి ఒక 10-15 ఇయర్స్ అయినాక ఇంప్లాంట్ని మార్చుకోవాలేమో అని కొంచెం డౌట్స్ ఉంటాయి. ఇవాళ్ళ రోజుల్లో వచ్చే ఇంప్లాంట్స్ అంత పర్టికులర్గా మార్చాల్సిన అవసరం రాకపోవచ్చు. ఒకటి ఏంటంటే వెయిట్కి ఒక్కొక్కసారి 15 ఇయర్స్ తర్వాత 10 ఇయర్స్ తర్వాత కొంచెం సాగ్ అవ్వచ్చు. ఇంప్లాంట్ రీప్లేస్ చేసి పెద్ద ఇంప్లాంట్ కన్నా వెళ్ళచ్చు, లేదంటే కొంచెం స్కిన్ టైటన్ చేయించుకొని మళ్ళీ రీపొజిషన్ చేయించుకుంటే మనకి మళ్ళీ పొజిషన్లో ఉంటాయన్నమాట. ఇంప్లాంట్స్ నార్మల్గా బ్రెస్ట్ సైజ్ తక్కువ ఉన్న వాళ్ళకే కాకుండా క్యాన్సర్స్ తర్వాత బ్రెస్ట్ లాస్ అయిన వాళ్ళకు కూడా ప్లేస్ చేస్తాం. ఇవి పెట్టడం మూలాన నార్మల్ బ్రెస్ట్ అపియరెన్స్ ఉండి వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ బూస్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి మనకి. ఇది ఇంప్లాంట్స్ గురించి. ఇంకొక ప్రొసీజర్ వచ్చేసి ఫ్యాట్ ట్రాన్స్ఫర్. అంటే మన బాడీలో నుంచే ఫ్యాట్ నీడిల్తోని ఒక క్యాన్యులా అంటాం, చిన్న పైప్ లాంటి దాంతో తీసి బయటకి తీసి ఆ ఫ్యాట్ని ప్రాసెసింగ్ చేస్తాం. పేషెంట్ ఆన్ టేబుల్ మీద ఉన్నప్పుడే పక్కన ప్రాసెసింగ్ చేస్తాం, మళ్ళీ నీడిల్తోని మన ఫ్యాట్ని బ్రెస్ట్లో ఇన్స్టాల్ చేస్తాం అన్నమాట. ఇలా ఇన్స్టాల్ చేసినప్పుడు బ్రెస్ట్ వాల్యూమ్ మంచిగా ఫిల్ అయ్యి ఫ్యాట్తోని చూడటానికి అందంగా ఉంటుంది. ఇది యూజువలీ ఎలాంటి వాళ్ళకి బెటర్ అంటే ఆ
అస్సలు ఫ్యాట్ టిష్యూ లేదు అన్న వాళ్ళు కాకుండా ఇదివరకు మంచిగానే ఉంది, పోస్ట్ ప్రెగ్నెన్సీ కొంచెం వాల్యూమ్ తగ్గింది, ఆర్ కొంచెం కొంచెం వాల్యూమ్ రీప్లేస్మెంట్స్ అవసరం ఉన్న వాళ్ళకి ఇది బెటర్ ప్రొసీజర్. ఎక్కువ వాల్యూమ్ చేంజ్ ఆర్ ఎక్కువ సైజ్ చేంజ్ కావాలనుకున్న వాళ్ళకి ఇంప్లాంట్సే బెటర్ ఆప్షన్ అన్నమాట. ఇది జస్ట్ ఇట్లా పోస్ట్ ప్రెగ్నెన్సీ విమెన్కి వాళ్ళకి వాల్యూమ్ రీప్లేస్మెంట్ కింద ఫ్యాట్ ట్రాన్స్ఫర్ హెల్ప్ అవుతుంది. అయితే ఫ్యాట్ ట్రాన్స్ఫర్లో కూడా ఫ్యాట్ మనం పెట్టేశాక అరౌండ్ ఒక 50% ఫ్యాట్ వెళ్ళిపోతుంది, సహజం పద్ధతుల్లోనే చనిపోతుంది. సో దాన్ని ఒక 50% రీటైన్ అవుతుంది. ఇది యూనిఫామ్గా ఏ ప్రొసీజర్ ఎవరు చేసినా ఇంతే ఉంటుంది అన్నమాట. సో ఫ్యాట్ని మనం సెషన్స్ వైజ్గా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి కొంచెం కొంచెం ఫిల్ చేసుకుంటూ వెళ్తే కనుక మనం కావాల్సిన ఐడియల్ సైజ్కి మనం తీసుకొని రావచ్చు. దీన్ని ఫ్యాట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ బ్రెస్ట్ అంటాం. రెండు ప్రొసీజర్స్ సేఫే, రెండు డే కేర్ సర్జరీసే, రెండు ఇమీడియట్గా బ్యాక్ టు వర్క్ కూడా వెళ్ళిపోవచ్చు. అండ్ పెద్ద కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్ ఏమీ కావు. వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి, వాళ్ళ ప్రీ సర్జికల్ కండిషన్ని బట్టి, పోస్ట్ సర్జికల్ వాళ్ళ రిసోర్సెస్ని బట్టి, అండ్ వాళ్ళ మెయిన్, కొంతమందికి చాలా స్ట్రిక్ట్గా ఇంప్లాంట్ వద్దు అని ఉంటుంది, కొంతమందికి స్ట్రిక్ట్గా ఫ్యాట్ ట్రాన్స్ఫర్ వద్దు అని ఉంటుంది, వాళ్ళ చాయిస్ని బట్టి మేము ఒక డెసిషన్ తీసుకుంటామన్నమాట. దీంతో మన రిజల్ట్ డిపెండ్ అయి ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ గురించి చెప్పాలంటే కనుక సిలికాన్ ఇంప్లాంట్స్లో ముఖ్యమైన సైడ్ ఎఫెక్ట్ స్టార్టింగ్ ఫ్యూ డేస్లో ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవాలి. చేసేటప్పుడు సర్జన్ చూసుకోవాలి, చేయించుకున్నాక చేయించుకున్న వాళ్ళు కూడా మంచి హెల్దీ క్లీన్ ఎన్విరాన్మెంట్లో ఉండాలి, డాక్టర్ చెప్పిన మెడికేషన్స్ అన్నీ ప్రాపర్గా ఫాలో అవ్వాలి. ఒకవేళ ఇన్ఫెక్ట్ అయితే కూడా చాలా మటుకు మెడిసిన్స్తో తగ్గడానికే ట్రై చేస్తాం. మెడిసిన్స్తో కూడా తగ్గని పరిస్థితి కనుక ఉంటే కనుక అంత హై ఇన్ఫెక్షన్ ఉంటే కూడా ఏంటంటే ఇంప్లాంట్ తీయడమే కరెక్ట్ పద్ధతి. అదో అది ముఖ్యమైన కాంప్లికేషన్. క్యాన్సర్స్ అనేటివి ఇంప్లాంట్తో చాలామంది వింటారు, కానీ క్యాన్సర్స్ని వాళ్ళకి ఇంప్లాంట్ పెట్టినప్పుడు, పెట్టినా పెట్టకపోయినా కానీ కొంతమందికి నేటివ్గా క్యాన్సర్ టెండెన్సీ ఉంటుంది. వాళ్ళకి క్యాన్సర్ రావచ్చేమో కానీ ఇంప్లాంట్ పెట్టడం మూలానే క్యాన్సర్ రావడం అనేది మనకి ఎప్పుడూ స్టడీస్లో ప్రూవ్ అవ్వలేదు. సో దాని గురించి ఎక్కువ భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కమింగ్ టు ఫ్యాట్ ట్రాన్స్ఫరు, ముఖ్యమైన సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏముండవు, సేమ్ థింగ్ ఇన్ఫెక్షన్, దాన్ని కౌంటర్ చేయడానికి మెడిసిన్స్ పెట్టుకుంటాం. ఒకటే ఏంటంటే కొంతమందికి ఫ్యాట్ చిన్న చిన్న సిస్ట్ లాగా ఫామ్ అయ్యి మల్టిపుల్ సిస్ట్ లాగా తగలచ్చు చేతికి కొన్ని నెలల తర్వాత. ఇలా రాకుండా ఉండడానికి కూడా కొన్ని జాగ్రత్తలు చెప్తాం మేము, అవన్నీ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. అలా అయితే కూడా అన్నీ ఫాలో అయ్యక కూడా ఒకవేళ చిన్న లంప్స్ లాగా ఫామ్ అయింది అనుకోండి, అప్పుడు కూడా మనం దాన్ని జాగ్రత్తగా నీడిల్తో కానీ అన్న చిన్న సర్జరీతో కానీ ఇవాక్యుయేట్ చేసుకోవచ్చు. ఫ్యాట్ ట్రాన్స్ఫర్తో ఒక ముఖ్య గమనిక ఏంటంటే మనము ఇది మనం పెట్టింది ఫ్యాట్ కాబట్టి మనం వెయిట్ గెయిన్ అయినప్పుడు ఆ ఫ్యాట్ గెయిన్ అవ్వచ్చు. మీరు లాంగ్ టర్మ్లో ఎప్పుడైనా వెయిట్ లాస్ అయితే కూడా మనం పెట్టిన ఫ్యాట్ కూడా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎక్కువ ఫ్లక్చుయేటింగ్ వెయిట్స్ ఉన్న వాళ్ళకి, వెయిట్ లాస్ ఈజీగా అయ్యే వాళ్ళకి ఫ్యాట్ ట్రాన్స్ఫర్ అంత ఐడియల్ టెక్నిక్ కాకపోవచ్చు.